नमस्ते वेलकम टू सूपर फास्ट 15 न्यूज़ तेलंगाणा राष्ट्र सरकार कोत्त रेवेन्यू चट्टानिकि तुदि मेरुगुलु दिद्दुतोंदि త్వరలో ముసాయిదా బిల్ రెడీ చేసి నెలాఖరున ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ధరణి పోర్టల్ భూమాత పోర్టల్గా మార్చడంతో పాటు హైడ్రా మూసీ రివర్ డెవలప్మెంట్పై తీసుకున్న ప్రత్యేక చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏ రాష్ట్రానికి ఎంపికైన ఐఏఎస్ అధికారులు ఆయా రాష్ట్రాల్లోనే పనిచేయాలంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాకాటి అరుణ, అమరాపాలి వాణిప్రసాద్, రునాల్ రోజ్ ఆంధ్రప్రదేశ్కు వెళ్లి సేవలు అందించాలని సూచించారు. ఐఏఎస్ల కేటాయింపులపై డీఓపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని క్యాట్ ప్రస్తావించింది. ఏపీకి వెళ్లకుండా తెలంగాణలోనే కొనసాగుతానే అభ్యర్థనలను కేంద్ర పాలనా ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకోకుండా డీఓపీటీ ఉత్తర్వుల ప్రకారం ఐఏఎస్ అధికారులు నడుచుకోవాలని క్యాట్ స్పష్టం చేసింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్ అధికారులు ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయాలని క్యాట్ ఆదేశించింది. అలాగే ఐఏఎస్ పిటిషన్లపై డీఓపీటీ క్యాట్ నోటీసులు ఇచ్చింది. నవంబర్ 5లో కౌంటర్ దాఖలు చేయాలంటూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అడ్డంకి తొలగిపోవడంతో యథావిధిగానే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయి. ప్రిలిమ్స్లో 7 పరీక్షలకు 7 ప్రశ్నలకు తుదికీలో జవాబులు ఇవ్వలేదని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని కోరారు. వీటిపై విచారణ చేపట్టి హైకోర్టు పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో పోస్టింగ్ కౌన్సిలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. కౌన్సిలింగ్ ప్రక్రియను అధికారులు తొలుత వాయిదా వేయాలనుకున్నప్పటికీ ప్రభుత్వ పెద్దల చీవాట్లతో మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 9న సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న డీఎస్సీ 2024 అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే సాంకేతిక కారణాలను సాకుగా చూపి ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో కౌన్సిలింగ్ నిర్వహించాలని డీఈఓలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలో 584 మంది అభ్యర్థులకు డీఈఓ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. పలువురు అభ్యర్థులు కౌన్సిలింగ్ అనంతరం పోస్టింగ్ రావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డీఎస్సీ వేసి ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పోస్టింగ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అభ్యర్థులు అంటున్నారు. అంధురాలైన తనకి ఉద్యోగం రావడం సంతోషంగా ఉందని, కొత్త జనరేషన్కు పాఠాలు చెప్పేందుకు సిద్ధంగా ఉందని ఓ అంధ యువ ఉపాధ్యాయులు తెలిపారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతాల్లో భారత నౌకాదళ రాడార్ కేంద్రానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. రాజకీయ పార్టీలు వేరైనా దేశాభివృద్ధిలో అందరూ కలిసి ముందరకు వేయాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. దామగుండంలో విఎల్ఎఫ్ రాడార్ ప్రాజెక్టుకి ఏర్పాటుకు అన్ని విధాల అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందించిన సీఎం రేవంత్ రెడ్డికి రాజ్నాథ్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు సిద్ధాంతాలు వేరైనా దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని, అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా దామకొండంలో నేవీ రాడార్ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి పాల్గొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం రాడార్ కేంద్రంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సందర్భంగా ప్రస్తావించారు. దేశ భద్రత రక్షణ కోసం కీలక పాత్ర పోషించే రాడార్ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టులను రాజకీయం చేయడం సరికాదని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల నుండి స్వీకరించిన వినతులను పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. గాంధీభవన్లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. కార్యకర్తలు ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. భూ సమస్యలు, పెన్షన్లకు సంబంధించిన సమస్యలను తాను దృష్టికి తీసుకొచ్చినట్లు సీతక్క తెలిపారు. గాంధీభవన్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రజావాణి తరహాలో వచ్చిన వినతులు పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు గురుకులాలకు అద్దె చెల్లించలేదని యజమానులు తాళాలు వేశారు. ఈ ఇష్యూపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. గురుకుల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పొన్నం కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. దసరా సెలవులు ముగించుకుని వచ్చిన విద్యార్థుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. 70% గురుకులాలు అద్దె భవనాలను కొనసాగుతున్నాయని చెప్పారు. బకాయిలు 10 నెలల్లో పెట్టిన కాదన్న విషయాన్ని గమనించాలన్నారు. కొన్ని సంవత్సరాలుగా రాని బకాయిలపై సమావేశాలు నిర్వహించామని, నిధులు విడుదల చేసే సమయంలో కమ్మిన చర్యలు వద్దన్నారు. పాత బకాయిలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థులకు సక్రమంగా తరగతులు జరిగేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రభుత్వపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు మంత్రి పొన్నం.
తెలంగాణలో గురుకులాలను శాశ్వతంగా మూసివేసే కుట్ర కనిపిస్తుందంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వద్దె బిల్డింగ్లకు బకాయిలు చెల్లించలేదన్న కారణంతో రాష్ట్రవ్యాప్తంగా బిల్డింగ్ ఓనర్లు తాళాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్వేదిగ్గా విమర్శలు చేశారు. ఢిల్లీకి మూటలు పంపేందుకు పైసలున్నాయి, కమిషన్లు వచ్చే బడా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపులకు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ పేద విద్యార్థులు చదువుకునే గురుకులాలకు అద్దెలు చెల్లించడానికి పైసలు లేవా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. గురుకుల భవనాలకు తక్షణమే అద్దె చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ప్రభుత్వం 10 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్కి యజమానులు తాళం వేసిన దుస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అధ్వాన స్థితికి చేరుకుంది అనేందుకు ఇది ఒక నిదర్శనమన్నారు. రోజురోజుకి దిగజారిపోతున్న విద్యా వ్యవస్థ గురించి సీఎం రేవంత్ ఇంకెప్పుడు పట్టించుకుంటానని నిలదీశారు హరీష్ రావు. బంజారాహిల్స్లోని పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో ఇటీవల నియామక పత్రాలు అందుకున్న ఏఈఈలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. నూతనంగా నియమితులైన ఏఈఈలకు అభినందనలు తెలిపారు. అందరూ నిబద్ధతతో అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలన్నారు. నాణ్యతపై ఎక్కడ రాజీ పడద్దన్నారు. శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు ఉండాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్ల గుమ్మూరులో పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రాలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఐటీసీ సిఎస్ఆర్ నిధులు 12 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని, 20 లక్షల రూపాయలతో జాతీయ ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం అందుబాటులోకి రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్, పినపాక్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, ఇల్లింద ఎమ్మెల్యే కనకయ్య, అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో మహిళపై అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బోరపండకు చెందిన ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళను ఆర్సీపురం దగ్గర ఆటోలో ఎక్కించారు. అప్పటికే అలసిపోయి ఉండడంతో మెల్లగా నిద్రలోకి జరుగుతుంది. ఇది పసికెట్టిన ఆటో డ్రైవర్ వాహనాన్ని గచ్చిబౌలి ఏరియాలోని మసీద్ బండి సమీపంలోని కుడికుంట చెరువు వైపు మళ్లించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్మానుష ప్రాంతంలో అత్యాచారాన్ని కొడిగట్టాడు. ఉలిక్కిపడిన మహిళ కాపాడాలంటూ కేకలు వేసింది. భయపడ్డ ఆటో డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. చెరువుల ఆక్రమణలపై మంత్రి తుమ్మల హాట్ కామెంట్ చేశారు. చెరువులు సర్వే చేస్తేనే మిగులుతాయని, లేకుంటే ఆక్రమణకు గురవుతాయని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. చెరువుల సంరక్షణ కోసం ట్రెంచ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన తుమ్మల చెరువులు కరెక్ట్గా ఉన్నాయా, లేక ఎవరిని ఆక్రమించారా అని చూసుకోవాలన్నారు. వచ్చే వేసవికాలంలో కూడా సర్వే చేయాలని, లేకుంటే చెరువులన్నీ మాయమైపోతాయని అన్నారు మంత్రి తుమ్మల. జూడాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఎన్నో ఏళ్లుగా సమస్యలు అపరిష్కృతంగా ఉన్న నేపథ్యంలో సీఎంతో మాట్లాడి 200 కోట్లు విడుదల చేయించామన్నారు. హాస్టల్స్, ఇతర సమస్యలు పరిష్కరించామన్నారు. ఇక హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోని మాతా శిశు సంక్షేమ కేంద్రంలో ఐవీఎఫ్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. గాంధీ మెడికల్ కాలేజ్ హాస్టల్ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. త్వరలోనే ఉస్మానియా ఆసుపత్రిలో కొత్త భవనం నిర్మిస్తామని చెప్పారు. అలాగే ప్రతి నెల 10వ తేదీలోగా డాక్టర్లకు స్టైఫండ్ అందిస్తున్నామని తెలిపారు మంత్రి దామోదర. ప్రతి ఇంటికి వెళ్లి అన్ని వర్గాల నుంచి పార్టీ సభ్యత్వాలు స్వీకరించాలని నిజామాబాద్ ఎంపీ అరవింద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి పోలింగ్ బూత్లో సభ్యత్వ నమోదు లక్ష్యాలను వివరించి పెద్ద మొత్తంలో సభ్యత్వ నమోదు చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు. ప్రపంచంలో అత్యధిక సభ్యత్వాలు ఉన్న పార్టీగా బీజేపీ నెంబర్1గా నిలిచిందని గుర్తు చేశారు. నిజామాబాద్ దుబ్బగంజ్ ఖలీల్వాడిలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తతో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సభ్యత్వ నమోదు ప్రక్రియ ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రజాభవన్ ముందు వీఆర్ఎల్ నిరసనకు దిగారు. వారసత్వ ఉద్యోగాల కోసం ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన GO 81 ప్రకారం వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఎల్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీ పేరుతో కాలాపం చేస్తుందని మండిపడ్డారు. సీసీఎల్ఏ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి దివ్యతో చర్చల అనంతరం వీఆర్ఎల్ ఆందోళన విరమించారు. సమస్యను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్న హామీ రావడంతో విరమించారు. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కాగజనగర మండలం కడంబ గ్రామ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. పొడి వ్యవసాయం చేసుకుంటున్న రైతుల కంది పంటలను ధ్వంసం చేశారు ఫారెస్ట్ అధికారులు. రైతులకు అటవీ అధికారులకు వాగ్వాదం నెలకొంది. తమ పంటలను ధ్వంసం చేయవద్దంటూ రైతులు ఫారెస్ట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని సింగరేణి ఏరియా లారీ యూనియన్ ఆఫీస్ సమీపంలో గల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో గత అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉండి పగలగొట్టి
నగదు అపహరించినట్లుగా ఆలయ అర్చకులు తెలిపారు. గత 2 రోజుల క్రితమే దేవీ నవరాత్రులోత్సవాలు ముగిశాయి. గత 9 రోజులుగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ వారు అమ్మవారిని నిమజ్జనం చేసిన 2 రోజుల తర్వాత హుండీలు ఎక్కించవచ్చని అనుకున్నారు. ఇదేవిధంగా భావించిన దొంగలు గత అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో తాళాలను పగలగొట్టి లోపల ప్రవేశించి అమ్మవారి హుండీని పగలగొట్టి అందులో ఉన్న సుమారు 50,000 రూపాయల నగదు తెచ్చుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జూబిలీ హిల్స్ కేబీఆర్ వద్ద ప్రజాపాలనలో ప్రజా సంబరాల కార్యక్రమం ఘనంగా జరగనుంది. జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నెలరువైన కేబీఆర్ నేచర్ కల్చర్ అండ్ ఫ్యామిలీ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేబీఆర్ పార్క్లో జరిగే సంబరాలకు హాబీస్ కార్నర్, షాపింగ్ మాల్స్, అలాగే ఆర్ట్స్ కార్నర్, గేమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫోటో బూత్, అలాగే లైవ్ మ్యూజిక్ తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఒకవైపు కళలకు ప్రాధాన్యత ఇస్తూ వారసత్వ సంపదను కాపాడుకునేటువంటి దిశలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. నేచర్ కల్చర్ అండ్ ఫ్యామిలీ థీమ్తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్లోని అమ్మవారి ఆలయం ధ్వంసంపై బీజేపీ నాయకురాలు మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి ఆలయం ధ్వంసం వెనక కుట్ర ఉందని మాధవీలత ఆరోపించారు. ఈ తరహా ఘటనకు పాల్పడిన వారిని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తిరుపతి లడ్డు గురించి మాట్లాడిన ఎంఐఎం నేతలకు నగరంలోనే జరిగిన అమ్మవారి ఆలయ ధ్వంసం కనిపించడం లేదని ధ్వజమెత్తారు. అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం ఆకుల మైలారం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ యువత దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తిస్తున్నట్లుగా ఇబ్రహీంపట్నం ఏసీపీ రావు తెలిపారు. నిందితులను పట్టుకుని సొమ్ము రికవరీ చేసి రిమాండ్కు తరలించామని చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్లో అప్పులు కావడంతో అవి తీర్చడానికి యువత ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఏసీపీ రాజు వెల్లడించారు. హైదరాబాద్ ఫలక్నుమా పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించారు. అలి అనే వ్యక్తి తన స్నేహితుడు జుబేర్ కోసం 2 నెలల క్రితం మహమ్మద్ హమ్మద్ వద్ద 30,000 రూపాయలు అప్పుగా ఇప్పించాడు. జుబేర్ ఇల్లు చూపించాలని హమీద్ అతని స్నేహితులు అలీని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అవుతుందంపై అతని భార్య పలకనుమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలీని గుల్బర్గా తీసుకెళ్లి కిడ్నాపర్ శిక్షణార్థంగా కొట్టారు. గుల్బర్గా పోలీసులకు పలకనుమా పోలీసులు సమాచారం అందించారు. వెహికల్ చెకింగ్స్లో అనుమానాస్పదంగా కనిపించడంతో గుల్బర్గా పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు. 30,000 కోసం కిడ్నాప్ చేసిన 6 నిందితులను పలకనుమా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇక బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో తాగిన మైకల్లో వ్యక్తి కత్తితో హల్చల్ చేశాడు. బోరబండ ఎస్పీ ఆర్ హిల్స్లోని యువకులతో వాగ్వాదానికి దిగాడు ఓ వ్యక్తి. మాటామాట పెరిగి ఆ వ్యక్తిని చితకబాదారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక గుర్తు తెలియని యువకుల కోసం అదే ప్రాంతానికి వచ్చే చేతులు తలవారుతో తీసుకుని హల్చల్ చేశాడు. కొద్దిసేపు ప్రజలు భయభ్రాంతలకు గురయ్యారు. అయితే బోరబండ పోలీసులు మాత్రం అతను ఆచూకీ తెలుసుకోలేకపోయారు. తెలంగాణలో ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజీల నిర్వాహకుల పరిస్థితి దయనీయంగా తయారైందని కళాశాల యాజమాన్య అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం భవనాలు అద్దెలు చెల్లించడానికి కూడా డబ్బులు లేవని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయకపోవడంతో కళాశాలలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నాయని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. డిజిఓ కార్యాలయంలో అధికారులు నిర్వహించిన సమావేశంలో బాధిత అభ్యర్థులకు న్యాయం జరగకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. డిజిఓ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులకు అరెస్ట్ చేసినటువంటి వారు స్టేషన్కు తరలించారు. దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించే మిషన్ భగీరథ నీరు పలు చోట్ల నిర్వహణ లోపంతో నేల పాలవుతుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామ శివార్లు సిద్దిపేట హన్మకొండ ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయింది. ఈ పైప్ లైన్ దెబ్బతినడంతో నీరు ఎగిసిపడుతూ వృధాగా పోతుంది. దీంతో అటువైపుగా వెళుతున్న వాహనదారులు ఎగిసిపడుతున్న నీటి కింద వాహనాలు పెట్టి శుభ్రపరుచుకున్నారు. మిషన్ భగీరథ అధికారులకు లీకేజ్ విషయం తెలియజేసినప్పటికీ కూడా నీటి వృధాన కట్టడి చేయలేదని ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను ప్రభుత్వం నియమించింది. మేరకు సిఎస్ పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 26 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు నియమించారు. కింజార్ పచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యకుమార్ సహా పలువురికి 2 జిల్లాలు కేటాయించారు. మాజీ సీఎం జగన్ బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్లో జగన్ను కలిసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఓ యువకుడైతే పోలీస్ వలయాన్ని దాటుకుని మరీ జగన్తో సెల్ఫీకి దిగాడు. జగన్ రావద్దని వారించినప్పటికీ కూడా అవేం పట్టించుకోకుండా ఎప్పుడు జగన్తో సెల్ఫీ దిగాడు. అతనితో పాటు మరికొంతమంది జగన్ వద్దకు వెళ్ళికెళ్లారు. దీంతో జగన్కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొడుకెత్త తరహా ఘటన జరిగితే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచార ఘటనలో నిందితులు 48 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారని
ఏపీ హోంమంత్రి అనిల్ తెలిపారు. వారికి వేగంగా శిక్ష పడాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు. దీనిపై విచారణను ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిపై అంతకుముందు కూడా అత్యాచార ఆరోపణలు ఉన్నాయని, అందుకే త్వరితగతిన విచారణకి కేసును ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఏపీ కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఉచితంగా ఇసుక ఎక్కడా లభించడం లేదన్నారు. ఇసుకను ఉచితంగా ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆయన. పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీని పటిష్టం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నారు. నెల 18న పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. పార్టీ బలోపేతం ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రజాప్రతినిధులతో ఆయన చర్చిస్తారు. ఇక రాష్ట్ర జిల్లా మండల స్థాయి పార్టీ అధ్యక్షులకు సంబంధించి కమిటీలపై కూడా దృష్టి పెట్టనున్నారు చంద్రబాబు. మద్యం షాప్ యజమానులను బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పలువురు ఎమ్మెల్యేలకు ఇప్పటికే వాణిగిచ్చిన చంద్రబాబు మరోసారి మద్యం ఇసుక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆ ఎమ్మెల్యేలకు సూచించామన్నారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతోంది. అమ్మవారి ప్రధానాలయం చిదరగూడి నుంచి సిరిమానోత్సవం ప్రారంభమైంది. శ్రీ పైడితల్లి అమ్మవారి ప్రతిరూపంగా సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో అంజలి రథం, అలాగే తెల్లటి ఏనుగు రథం, పాలధార, జాలర్ వల ముందునడవగా ప్రధానాలయం నుంచి విజయనగరం గజపతుల కోట వరకు సిరిమాను కొనసాగింది. ఈ ఉత్సవానికి భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. తమ ఆడపడుచు ఉత్సవాన్ని గజపతుల కుటుంబీకులు విజయనగరం కోట నుంచి వీక్షించారు. ఏపీలో మద్యం షాపుల ప్రారంభ తేదీ వాయిదా పడింది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన మద్యం షాపులు పాలసీలోని కొన్ని మార్పులు చేర్పుల నేపథ్యంలో 26వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు తాత్కాలిక అనుమతితో మద్యం షాపులు నిర్వహిస్తారు. 26వ తేదీన పూర్తి 2 ఏళ్ల పరిమితితో అనుమతిస్తూ లైసెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీలో మద్యంపై 2% సెస్ విధించింది ఎక్సైజ్ శాఖ. ఈ మేరకు డ్రగ్ రిహాబిలిటేషన్ సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది. తాజాగా విధించిన ఈ సెస్ ద్వారా రాష్ట్ర ఖజానాకు 100 కోట్ల ఆదాయం చేకూరుతుంది. సెస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని డ్రగ్స్ నియంత్రణకు, అలాగే రిహాబిలేషన్కు, సెంట్రల్కు వినియోగించాలని కూటమి సర్కార్ భావిస్తోంది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన విచారణ సంస్థలో రాష్ట్ర పోలీసులు జోక్యం ఉండదని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటన విచారణపై తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై సుప్రీంకోర్టుకు ఎలాంటి సందేహం వ్యక్తం చేయలేదని చెప్పారు. సిట్లోనే ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసులు, ఓ ఫుడ్ సేఫ్టీ అధికారితో సబ్స్టిట్యూట్ చేసినట్లు చెప్పారు ఆయన. చిత్తూరు జిల్లా సోమల మండలం మావులపల్లి ప్రాజెక్టు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. పిఎల్ఆర్ కంపెనీకి చెందిన సామాగ్రి వెనక్కు తీసుకెళ్లకూడదని రైతులు నిరసన చేపట్టారు. తమ భూములు ప్రాజెక్టుల పేరుతో అక్రమంగా లాక్కున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైతులు ఎన్జీటీ కోర్టును ఆశ్రయించారు. ప్రాజెక్టు పనులు నిలిపేయాలని ఎన్జీటీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పిఎల్ఆర్ కంపెనీ పనులు నిలిపేసింది. తమ భూములు తిరిగి తిరిగి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సామాగ్రి తీసుకెళ్లేందుకు పిఎల్ఆర్ కంపెనీ వద్ద హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని రైతులకు పోలీసులు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు ఆందోళన చేశారు. ఉదయం నుంచి పెట్రోల్కు బదులు నీళ్లు వస్తున్నాయని అంటూ వాహనదారులు చెప్తున్నారు. పెట్రోల్ పట్టుకున్న కొద్దిసేపటికే బైకులు దూరం వెళ్ళలేకపోవడంతో వాహనదారులు గమనించారు. దీంతో ఒక్కసారిగా వాహనదారులు పెట్రోల్ బంక్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. కోవూరు తహసీల్దార్, అలాగే కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఘటనా స్థలకు చేరుకుని వివరాలు సేకరించారు. నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ముక్కుల దూదేకుల కాలనీ మహిళలు రోడ్డుపై మిరపనట్లు వేస్తూ నిరసన తెలిపారు. తమ కాలనీ రోడ్లన్నీ తేలికపాటి వర్షాలకే జలమయమవుతున్నాయని, కాలనీలో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సౌకర్యం కల్పించేందుకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. కార్తీక మాసోత్సవాల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆలయ పూజారులు, పోలీసు ఉన్నతాధికారులు, అలాగే ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నవంబర్ 2 తేదీ నుంచి డిసెంబర్ 1 తేదీ దాకా కార్తీక మాసోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, కార్తీక పౌర్ణమి రోజున కృష్ణానదికి జలహారతి ఇవ్వాలని, అలాగే తోరణం నిర్వహించాలని నిర్ణయించారు. కార్తీక మాసం అంతా కూడా గర్భగుడిలో అభిషేక పనులు పూర్తిగా నిలుపుదల చేశారు. శని, ఆది, సోమ, కార్తీక పౌర్ణమి ఏకాదశి రోజుల్లో మినహాయించి సామూహిక అభిషేక పూజలు నిర్వహించే విధంగా అవకాశం కల్పిస్తామని దేవస్థానం ఉపాధ్యాయులు తెలిపారు. అమ్మవారి అంతరాయంలో నిర్వహించే కుంకుమార్చన కార్యక్రమానికి ఆశీర్వచన మండపంలో నిర్వహించే విధంగా మార్పు చేశామని వివరించారు.
దేశంలోని మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలో ఒకే దశలో జార్ఖండ్లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరుగుతుంది. అలాగే జార్ఖండ్లో నవంబర్ 13 తొలి విడత, 20న రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 23 నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక దృష్టాన్ని పరీక్షించుకోనున్నారు అన్న రాహుల్ గాంధీ రాజీనామాతో జరగనున్న ఉప ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి పోటీ చేయబోతున్నారు. వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పేరుని ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలపడంతో మొత్తం అధికారికంగా ప్రకటించారు. తమిళనాడు భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు వానలు పడుతుండటంతో పలు ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు నీట మునిగాయి. ఇళ్లు నీళ్లలో మునిగిపోయినా వాహనాలను రోడ్లపైన నిలిపేస్తున్నారు. వాహనదారులు భారీ వర్షాలకు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల రూపంలో మరో గండం పోచిపడింది. భారీ వర్షాలకు వాహనాలను రక్షించినందుకు కార్లను ఫ్లైఓవర్లపైనే పార్కింగ్ చేస్తుండగా ట్రాఫిక్ పోలీసులు వచ్చి చలానాలు విధిస్తున్నారు. ఓవైపు వర్షాలు భయపెడుతుంటే మరోవైపు ఇలా పోలీసులు ఇబ్బంది పెడుతుండటంతో తమిళ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్తో భారత జట్టు టెస్టు సమరానికి సమాయత్తమైంది. తొలి టెస్టు మ్యాచ్ ఈరోజు ప్రారంభం కాబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద గిరు జట్లు తలపడతాయి. కెప్టెన్ రోహిత్ సారథ్యంలోని టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. అటు బ్యాట్తోనూ ఇటు బంతితోనూ బంగ్లాపై ఆధిపత్యాన్ని ప్రదర్శించిన రోహిత్ బృందం ఫుల్ జోష్లో ఉంది. రోహిత్, జైస్వాల్, గిల్, కోహ్లీ, పంతులతో భారత బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంది. మరోవైపు బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్, అశ్విన్, జడేజాలు సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇలా అన్ని విభాగాల్లోనూ దుర్భేద్యంగా కనిపిస్తున్న భారత ఖాతాలో మరో సిరీస్ చేరకుండా నిలువరించిన న్యూజిలాండ్కు పెను సవాల్గా మారే అవకాశం ఉంది. ఇవి వాటి సూపర్ ఫాస్ట్ 50 న్యూస్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం తాగదు.